లైక్ పీటీ అండ్ ఫ్లోర్ మేనేజర్. సో ఆ తర్వాత ఓన్గా నేనేం చేద్దాం అని చెప్పేసి ఫ్రీలాన్సర్ అండర్స్టాండింగ్. లైక్ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, మూడు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫీల్డే యాక్చువల్లీ మా ఫాదర్ వచ్చేసరికి లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో మనకి 20 డంప్స్ దగ్గర నుంచి 35 డంప్స్ క్యారీ చేసే వెహికల్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో లాస్ట్ 40 ఇయర్స్ నుంచి మా డాడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో బేసిక్గా నాకు అంటే స్టార్టింగ్ లో నాకు స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే ఫిట్నెస్ వైపు ఎందుకు ఇంట్రెస్ట్ పెరిగింది, ఎందుకు ట్రైనింగ్స్ ఇవ్వాల్సి నాకు ఛాన్స్ వచ్చింది అంటే, బేసికలీ నేను ఎప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేశాను జిమ్లో, సో ఆ టైంలో ఇంత పీటీస్ కానీ ఇది కానీ ఇంత ఇది లేదు. ఉన్నా కానీ జిమ్ ఎంటరైన జిమ్ ఎలా ఉండేది అంటే, లైక్ ఇప్పుడు ఎవరు బాడీ ఉంటే వాళ్ళు చెప్పిన నిజం అనమాట, అది రైట్ రాంగ్ తెలియదు. లైక్ వర్కౌట్ అనేది రైట్ రాంగ్ తెలియదు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, బైసెప్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎవరికైనా మినిమం ఐడియా ఉంటుంది ఈ మూమెంట్ లేదా ఈ మూమెంట్తో ఆ వర్కౌట్ అనేది అవుతుంది, బేసిక్గా డంబెల్స్తుంది. అలా కాకుండా ఆ డేస్ ఎలా ఉండే అంటే, నేను చెప్పిన స్టార్టింగ్లో షోల్డర్ ఈ మూమెంట్ చేసినా బైసెప్ ఇంక్రీజ్ అయితే అని ఆ బాడీ ఉన్నా చెప్తే రమ్మేవాళ్ళు అనమాట. సో అదే చేసేవాళ్ళు. సో నేనంటే నా ఓన్గా నా బాడీ డెవలప్ చేసుకోవడానికి నా ఓన్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ నేను నేర్చుకుంటూ నేను పర్సనల్గా డెవలప్ అయ్యాను. సో నాకు అనిపించింది నేను ఎప్పుడైనా డెవలప్ అయితే సరిపోదు, నాతో పాటు చాలామందికి ఇది నీడ్ ఉంది, దాన్ని మనం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఈ ట్రైనింగ్ అనేది ఈ ప్రొఫెషన్ లో తీసుకున్నాను. సో ఎందుకు కేబుల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలనిపించింది? ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ తీసుకుంటే అందరిది మొత్తం పరిగెత్తే లైఫ్ అనమాట. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఒక టైంకి కానీ ఒక ప్రాపర్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఉన్న డైట్ కానీ చాలా తక్కువ మనం చూసుకుంటాం. సో బర్గర్స్ తిందాం, పిజ్జాస్ తిందాం, పేస్ట్రీస్ తిందాం, మొత్తం అన్ని తినేస్తాం. బట్ ఏంటంటే దానివల్ల వచ్చే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనం పోవాలి అంటే ఒక ఫిట్నెస్ అనే కాదు, దానికి డైట్ కూడా మనం మార్చుకోవాలి. సో ఇది రెండు కాంబినేషన్ ఉన్నప్పుడే మనకి ఇది వర్క్ అవుతుంది. చిన్న టౌన్ గుంటూరులో మా దగ్గర ఒక 10 జిమ్లు తెలుసు, ఒక 5 మంది ట్రైనర్లు తెలుసు. సో మేము అన్ని జిమ్లకి వెళ్ళాము, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? వై మీ అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి, సింపుల్గా చెప్తాము. జనరల్గా జిమ్కి మనం చేస్తుంది ఫ్రీలాన్సింగ్, అంటే ఫ్రీలాన్సింగ్లో మీ ఉన్న ఫోన్ తీసుకొచ్చి నేను ట్రైన్ చేస్తాను. జిమ్కి మీరు వెళ్తే చాలా మంది జిమ్కి వెళ్ళే ఉంటారు, పీటీస్ పే చేసే ఉంటారు. స్టార్టింగ్ డే 1 కాల్ చేస్తారు మీరు రాకపోతే, లేదా డే 2 కాల్ చేస్తారు, తర్వాత వాళ్ళు గివప్ చేసేస్తారు, మీ మెంబర్షిప్ అయిపోతుంది, పీటీ క్లోజ్ అయిపోతుంది. మన దగ్గర జాయిన్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, డే 1 దగ్గర నుంచి ఒక టైం స్లాట్ అనేది పెట్టుకుంటాం. డైలీ ట్రైనర్ మన ప్లేస్కి వస్తాడు అంటే కొంచెం మనం అలర్ట్గా ఉంటాం. 6 స్లాట్ ఉంది, 5 కాల్ చేస్తాం మనం, ముందుగానే ఇంటిమేట్ చేస్తాం, స్టార్ట్ అవుతున్నాము, మీరు రెడీ అయ్యండి అని చెప్పేసి. సో వన్ డే కాకపోయినా వన్ డే నెక్స్ట్ ఏం చేస్తానంటే అయితే ఒకటి వస్తాడు. సో ఫీజు పే చేసాం, కనీసం చేద్దాం అనుకుంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చామో చేసాము అన్నట్టు కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, అది మనకి ఎలా అయిపోతుంది, లైక్ డైట్ ఫాలో అవుతున్నాము, ఒక ఫుడ్ తింటున్నాము, చికెన్ తింటున్నాము, లేదా స్వీట్ తిన్నాము, స్వీట్ తిన్న తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలి. సో ఈ సబ్జెక్ట్ అంతా కూడా నేను క్లయింట్కి టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డ్యూరింగ్ వర్కౌట్ టైంలోనే ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే, విన్నవర్ మా ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ తర్వాత బ్రేక్ తీసుకున్నాం, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్నా, ట్రైనర్ నీడ్ మ్యాక్సిమం లేకుండా ఎలా అయితే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఫిట్నెస్ చేయొచ్చు, ఆ విధంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ రీజన్తో ఈజీగా వైద్యం అనే దానికి నేను ఆన్సర్ చెప్పాను. ఏమిటండి, సింపుల్ థింగ్ మనం నేను కూడా స్వీట్స్ తింటాను, ఫుడ్ సూపర్ ఎంజాయ్ చేస్తాను, కాకపోతే మనం అన్ని ఎంజాయ్ చేయాలంటే ముందు మనం హెల్తీగా ఉండాలి. సో ఆ హెల్తీగా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే చేయాలి అది మాత్రమే చేయాలి. డైలీ 1 అవర్ వర్కౌట్ కదా, 45 మినిట్స్ వర్కౌట్ చేయడం వల్ల మనకి టైం అనేది ఏమి ఇదైపోతుంది. ఎందుకంటే మనం ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటాము, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ మనం ఫన్ కోసం చూస్తూ వాళ్ళకి వెళ్ళి డెవలప్ చేస్తూ ఉంటాము. సో అలాంటిది మన హెల్త్ కోసం మనం ఎన్ని చేయడం పెద్ద విషయం ఉంటాయి. సో డైలీ వర్కౌట్ వెళ్తున్నానండి, ఒకరోజు ఆగినంత మాత్రం ఏం కాదు, ఒక 6 మంత్స్ నుంచి రెగ్యులర్గా వర్కౌట్ వెళ్తున్నాను. 1 or 2 డేస్ మీరు ఊరెళ్ళారు ఆపారు, దానివల్ల మీ ఫిట్నెస్ ఏం పాడేది. అలానే మీరు డైలీ ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తీసుకుని ఉన్నారు, ఒకరోజు డైట్ చేయడం వల్ల మీ ఫ్యాట్ లాస్ కూడా చేంజ్ కాదు. సో నేను ఒకటే చెప్పుకుంటున్నా, ఏం చేయాలన్నా కానీ
ఇష్టం చేసే ఏదో సమయం ఉంది. సో ఐడియా నేను ప్రొఫెషన్ గా ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్. సో చాలా పాజిటివ్ షూస్ ఉంటాయి కదా, ఏమైనా నెగిటివ్స్ కానీ ఆ సెక్షన్స్ కానీ అలాంటివి ఉంటాయి? మంచి పాయింట్. సో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అన్ని పాజిటివ్స్ ఉన్నాయని చెప్పాను. కొన్ని సిచ్యువేషన్స్ రిజల్ట్స్ రాని కండిషన్స్ కూడా ఉన్నట్టు ఉండొచ్చు. ఫస్ట్ నేటివ్ చెప్తాను. ఏమవుతుందంటే ఇక్కడ మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్రైనింగ్ అంటే క్లయింట్ ఉన్న లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని, ఫుడ్ హ్యాబిట్స్ బేస్ చేసుకొని, వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్ బేస్ చేసుకొని వాళ్ళ ఒక వర్కౌట్ ప్యాటర్న్ డిజైన్ చేస్తాం. అలానే డైట్ ప్లాన్ కూడా డిజైన్ చేస్తాం. బేసిక్గా ఉందా ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్టార్టింగ్ వచ్చే మనం వాళ్ళకి బేసిక్ డైట్ దాంట్లో ఏముండదు, బేసిక్ ఉంటుంది. అంటే బయట అవుట్ సైడ్ జంక్ ఫుడ్ కట్ చేయడం, టైం టు టైం మినిమం క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవడం అనేది ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిజల్ట్స్ రాని కండిషన్లో ఏమవుతుంది అంటే ఎవరికైతే ఈ 3 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ బేసిక్ డైట్ ప్లాన్ కూడా కనీసం వాళ్ళు చేంజ్ చేసే ఛాన్స్ కూడా నడుకోవడం. సో ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చిన డైట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫాలో అవ్వడానికి కష్టంగా ఉందని చెప్తూ ఉంటారు. సో మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయనంత వరకు ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చినా, ఈవెన్ ఆర్నాల్డ్స్ బాయ్స్నేగరే వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని డైలీ వర్కౌట్ చేయించినా కొంచెం కూడా చేయదు, సంబంధం కూడా ఉండదు. చేసే వర్కౌట్కి డైట్కి మనము ఎప్పుడైతే ఛాన్స్ ఇవ్వమో వర్కౌట్ బాగా చేసి డైట్ ఫాలో అవ్వకపోతే రిజల్ట్స్ అసలు చేంజ్ చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, నేను ట్రైనింగ్ మంచిగా ఇచ్చాను అసలు ఎవరైపోయాను తర్వాత విషయం. ఫుడ్ హ్యాబిట్స్ అవుట్ సైడ్ ఫుడ్ హ్యాబిట్స్ మనం కట్ చేసి, జంక్ ఫుడ్ కట్ చేసి ప్రాపర్గా ఒక టైం స్లీపింగ్ టైం ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే వర్స్ట్లో వర్స్ట్ పర్ మంత్ 1.5 కేజీ వెయిట్ లాస్ కావచ్చు. సో ఎవ్రీ మంత్ రిజల్ట్ రాలేదని కంప్లైంట్ చేసే బదులు బేసిక్గా డైట్ ప్లాన్ ఫాలో అయినా 1.5 కేజీ వెయిట్ లాస్. సో అది నేను చెప్పాలనుకుంది, డైట్ ఫాలో అవ్వకుండా రిజల్ట్ రాలేదని కంప్లైంట్ చేస్తే ఎంత మంచి ట్రైనర్ వచ్చి ట్రై చేసినా దాంట్లో చేంజ్ అనేది ఏమి ఉండదు. అండ్ పాజిటివ్స్ ఉన్నారు కదా, సో నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి ఉంది, చాలా ఉన్నాయి. వాటిది ఎప్పుడు గుర్తొచ్చింది నాకు ఒకటి, మన బిఎన్ఐలోకి ఎంటర్ అయినప్పుడు, సెన్స్ షాప్లోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ చాలా ఉన్నాను ఆల్మోస్ట్ లిఫ్ట్లోనే ఉన్నాను. మన ఎక్స్ మెంబర్ వాళ్ళు వచ్చి మీరు సో ట్రైనర్ కదా మీ గురించి విన్నాను, నేను చాలా ట్రై చేశాను ఫ్యాట్ లాస్ కోసం, ఈవెన్ సమ్ క్లినిక్స్ ట్రై చేశాను, ఓసిటీ క్లినిక్స్ ఇవన్నీ ట్రై చేశాను. బట్ నేను మీట్ అయ్యే లాస్ట్ పర్సన్ మీరే అండి నా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అని చెప్పాను కాన్ఫిడెంట్గా చెప్పాను. సో రీజన్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ నా దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళందరూ చెప్పారు ఒక ట్రైనర్ ఉన్నారు మన బిఎన్ఐలో వేరే చాలా ఇలా చెప్పడం వల్ల ఆయన ఎప్పటి నుంచి చెప్పటం ఉన్నా ప్రతి అదే రోజు నేను వచ్చాను ఆయనతో నేను మాట్లాడాను, ఆయన అదే రోజు నా దగ్గర ట్రైనింగ్ కూడా జాయిన్ అయింది. ఆయన పేరు శ్రీనివాస చూడండి, ఆయన 3 మంత్స్తో కొంచెం సార్ నుంచి మీ అందరూ తెలుసు కొంచెం నుంచోవాలన్నా కొంచెం నడవాలన్నా సపోర్ట్ తీసుకొని ట్రై చేస్తూ ఉంటాను. మేము ట్రైనింగ్ స్టార్ట్ చేసుకున్న 3 మంత్స్కి ఆయన ఓన్గా ఆయన బైక్ ఒకటి ఉంది, ఆ బైక్ ఆయన ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ మన మీటింగ్స్ నుంచి ఆయన అటెండ్ చేయాలన్నమాట. అంత ట్రైనింగ్ వల్ల ఆయన చేంజ్ అంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంది నేను, అంటే ఈ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసింది నాతో యాక్చువల్లీ. సో నేను 2 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నా, ఆఫ్టర్ 10 ఇయర్స్ నన్ను ఏమైనా జనాలు అడిగితే నువ్వు లైఫ్లో ఏం చేసావని అడిగితే దీనివల్ల ఏం సాధించావు అంటే ఫొటోస్ బాగా తీసుకున్నా అని చెప్పాను. నేను లైఫ్లో ఎలా హెల్దీగా ఉండాలని నేర్చుకున్నాను, నేను చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు అశోక్ అనే మనిషి ఉంటామని చెప్పాను. I can probably say, I am trained at Ashok. Thank you.